తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడిన నాయకుడు, అలాగే దాదాపు రెండు దశాబ్దాల పైనుంచి కేసీఆర్ కు సపోర్ట్ గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు. సరే, టీఆర్ఎస్ లో ఉండగా ఈటెలకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే టీఆర్ఎస్ లో ఉండగా ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ ఫాలోయింగ్ ఉందా అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాకే ఈటెలకు ఫాలోయింగ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ ఫాలోయింగ్ రావడానికి కారణం కేసీఆర్ అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈటెల తనకు పోటీ రావచ్చని, తన తనయుడు కేటీఆర్ పట్టాభిషేకానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన్ని ఎలా పార్టీ నుంచి సైడ్ చేశారో అందరికీ తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చాక ఈటెల క్రేజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ లో మళ్లీ గెలిచి కేసీఆర్ అహంకారానికి చెక్ పెట్టారు. ఇక ఇప్పుడు బీజేపీలో తిరుగులేని నాయకుడిగా ముందుకెళ్తున్నారు. ఇదంతా కేసీఆర్ వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే అంశం కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో ఉంటూ పార్టీకే డామేజ్ చేసే నాయకుల్ని సైడ్ చేయడంలో కూడా కేసీఆర్ ముందుకెళ్లలేకపోతున్నారు. ఉదాహరణకు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, కరీంనగర్, మెదక్ లాంటి జిల్లాల్లో కొందరు టీఆర్ఎస్ నేతలు క్రాస్ ఓటింగ్ జరిగేలా చేశారు. గెలవడానికి గెలిచారు గాని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పడ్డానికి కారణం మాత్రం టీఆర్ఎస్ లో ఉన్న కొందరు నాయకులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కారుకు గట్టిగానే వెన్నుపోట్లు పొడిచారు. దీంతో టీఆర్ఎస్ కు ఓట్లు తక్కువ పడ్డాయి. ఓట్లు ఎవరి వల్ల తక్కువ పడ్డాయో అందరికీ తెలుసు. కానీ అలాంటి నేతల్ని టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించలేకపోతున్నారు. అలా బయటకు పంపితే మళ్లీ అనవసరంగా వాళ్లకు హైప్ ఇచ్చినట్లవుతుందని కేసీఆర్ గమ్మునుంటున్నారు.